నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. రక్తమోడుతున్న రహదారులు, వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి. జూన్ 1 నుండే తెలంగాణ అవతరణ ఉత్సవాలు, నిర్ణయించిన పొలిటికల్ జేఏసీ. ఎస్బీఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం, ఆస్తి నష్టం లేదంటున్న యజమాని. విభజన నేపథ్యంలో జిల్లాల వారీగా సీమాంధ్ర ఉద్యోగుల వివరాలను తెప్పించుకుని చర్చిస్తామన్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. తెలంగాణ ఉద్యోగుల విభజన నేపథ్యంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన వార్ రూమ్ కమిటీ శుక్రవారం నుండే తెలంగాణ భవన్లో పని ప్రారంభించింది. హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణ భవన్లో ఇక నుండి ప్రతిరోజు వార్ రూమ్లో విభజనపై సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు బొగ్గు గనుల్లో తెలంగాణకు కూడా కేటాయింపులు జరిపే విధంగా కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ గవర్నర్కు లేఖ రాశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులు, కార్మికులు మరి మీమీ ప్రాంతాల్లో ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఉండేటువంటి సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను నేరుగా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు, లేదు టీఆర్ఎస్ పార్టీ ఈమెయిల్ ద్వారా ఈమెయిల్కు ఫార్వర్డ్ చేయండి, లేదా నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి వార్ రూమ్లోనే మీరు ఆ యొక్క పేపర్స్ను, ఆ జాబితాలను, సీమాంధ్ర ఉద్యోగుల జాబితాలను అందజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనసేన పార్టీని 6 నెలల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారైంది. అపాయింటెడ్ డే జూన్ 2 కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:57 ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. 15 మంది కేబినెట్ మంత్రులతో కేసీఆర్ రాజ్భవన్లో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కులాలు, బలాలు, జిల్లాలు అన్ని లెక్కలు వేసుకుని కేబినెట్ను తయారు చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లోకి తన సహచర వర్గాన్ని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అనుభవానికి పెద్దపీట వేసిన కేసీఆర్ డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలనే దానిపై ఆయన కాస్త సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లో ఎక్కువగా ఉన్న ముస్లిం వర్గాన్ని ఆకట్టుకునేందుకు మైనార్టీ వర్గం నుంచి మహమూద్ అలీకి ఎన్నికల సందర్భంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీకి కట్టుబడి దళిత వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ను డిప్యూటీ సీఎంలుగా నిర్ణయించనున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన విద్యుత్, వ్యవసాయ రంగం, సాగునీటి పారుదల వంటి కీలక శాఖను హరీష్ రావుకు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. కేంద్రం హైదరాబాద్ను ఐటీ హబ్గా ప్రకటించి భారీ ప్రాజెక్టులు కట్టబెడుతున్న సందర్భంలో ఆయా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కేటీఆర్కు ఐటీ, భారీ పరిశ్రమల శాఖను కట్టబెట్టనున్నారు. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహారెడ్డికి హోంశాఖను కేసీఆర్ అప్పగించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్కు ఆర్థిక శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉండగా మంత్రి పదవి నిర్వహించిన అనుభవంతో జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. ఉద్యోగులుగా కార్మికుల కష్టాలు తెలిసిన మాజీ జేఏసీ నేతలు స్వామిగౌడ్ లేదా శ్రీనివాస్ గౌడ్కు
కార్మిక ఉపాధి శాఖను కేటాయించనున్నారు. సోమవారం శ్రీనివాసరెడ్డికి గ్రామీణాభివృద్ధి శాఖ అప్పగించనుండగా జగదీశ్వర్ రెడ్డికి పంచాయతీరాజు శాఖను కట్టబెట్టనున్నారు. టీఆర్ఎస్లో కీలకమైన మహిళా నేతలుగా పేరు ప్రతిష్టలు కలిగిన పద్మా దేవేందర్ రెడ్డి లేదా కొండా సురేఖల్లో ఒకరికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించనున్నారు. రాజయ్య లేదా లక్ష్మారెడ్డికి ఆరోగ్య శాఖను కేటాయించనున్నారు. కాగా ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన రెవెన్యూ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలను కేసీఆర్ అదనంగా స్వీకరించనున్నట్టు సమాచారం. అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ అవతరణ ఉత్సవాల ఏర్పాట్లను మొదలు పెట్టింది టీ పొలిటికల్ జిఎస్సీ. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుండే ఉత్సవాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ రోజు రాత్రి 8 గంటల నుండి హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ప్రారంభమవుతాయి. అర్ధరాత్రి జాతీయ జెండాతో పాటు తెలంగాణ పొలిటికల్ జిఎస్సీ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. జూన్ 2 ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జేఏసీ ఉద్యమ కార్యాలయాల దగ్గర ఈ జెండా ఆవిష్కరణ ఉంటుందని ప్రకటించింది. తొలి సంతకం తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత మాత్రమే చేయాలని మేము ఉద్యోగ సంఘాల నేతలకు అందరికి కూడా ఇప్పటికే సమాచారం అందించాం. తీసుకొచ్చే చర్యలు చేస్తున్నారని మాట్లాడటం అనేది ఆయన స్థాయికి దిగి మాట్లాడుతున్నారు. తర్వాత రెండోది ఏంటంటే 2019లో మేము అధికారంలోకి వచ్చి 2 రాష్ట్రాలను కల్పేస్తామని మాట్లాడుతున్నారు. ఒక రకంగా మళ్ళీ అహంకార పూరితమైన మాటలు, మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలు. దీనివల్ల ఏ శాంతినైతే ప్రజలు కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతున్నది. ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఏ శాంతినైతే కోరుతున్నారో దాని నాయకులు భగ్నం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. తీసుకుంటే 23 పోస్టులు ఉన్నాయి, 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 23 పోస్టులను పంపిణీ చేసినట్టు అయ్యేది ఉంటే అప్పుడు ఈ పంపిణీలో సమస్యలు రానే రావు. వేకెన్సీలను కలిపి మొత్తంగా పంపిణీ చేసినప్పుడు ఆ సమస్య రాదు. ఆ వేకెన్సీల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ప్రభుత్వం గమనించి తప్పకుండా మరి ఈ అన్యాయం జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. విట్టల్ ట్రాన్స్ఫర్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పటికీ రిప్రజెంటేషన్ ఇచ్చినా మరి పెద్ద ఎత్తున స్పందించలేదని కూడా మనకు తెలుస్తున్నది. చీఫ్ సెక్రటరీ గారు ఈ విషయంపై వెంటనే స్పందించి మరి తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ విషయంలో ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులు ఈ ఉద్యమంలో కీలకంగా ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి ఉన్నారు కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే వరకు జేఏసీ వారి వెంట ఉంటుందని, వారికి న్యాయం చేకూర్చడానికి చేయవలసిన అన్ని కార్యక్రమాలను జేఏసీ చేస్తుందని ఈ సందర్భంగా మేము ఉద్యోగులకు హామీ ఇస్తూ మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్.